నిజామాబాద్ జిల్లా రుద్రుడు మండల కేంద్రంలో గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి రహదారిపైన గత 4 నెలల నుంచి డ్రైనేజీ వాటర్ రోడ్డుపైకి వస్తున్న గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవంటూ 1వ వార్డు మెంబర్ ప్రజలు ఈ రహదారిన ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు పోతారు ప్రభుత్వ ఆసుపత్రి వారు కూడా ఈ స్కూల్ టీచర్స్ యాజమాన్యం కూడా ప్రతి ఒక్కరూ ఈ రహదారి నుంచి వెళ్తారు ఈ స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బంది కలుగుతుందని పలువురు అంటున్నారు చూసిన వారు గ్రామ పంచాయతీలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవంటూ 1వ వార్డు నెంబర్ ప్రజలు తెలిపారు కరెంట్ ఆఫీస్ ఉంది అనేక ఆఫీసులు ఇక్కడ ఈ ఆఫీస్ ఉంటా ఆఫీసర్లు గాని పిల్లలు గాని పెద్దలు గాని అంగడి బజార్కు వెళ్ళే ప్రజలు చాలా సంఖ్యలో తిరుగుతూ ఉంటారు అలాంటి తిరిగే ఈ రోజు ఈ రోడ్డు ఈ నీరు అనేది ఇక్కడ చేరడం వల్ల మురికి దుర్వాసన రావడంతో పాటు వాహనాలు రాకపోకలకు ప్రజలు రాకపోకలకు విద్యార్థులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు వాపోతున్నారు 4 నెలల నుంచి వీరు పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకున్న దాఖలు లేవని ఇక్కడున్న ఈ ప్రజలు వారి యొక్క అభిప్రాయాలు చెప్తా ఉన్నారు మరి మండల్ సార్ మాది ఇది 1వ వార్డు సార్ ఇది ఇక్కడ చూసేసరికి ఇక్కడ సార్ ఈ మోల్లు గెటాలు గత 6-7 నెలల నుంచి చెప్తున్నాం సార్ పంచాయతీ వాళ్ళకి అసలు మోల్డ్ బియ్యనే ఏర్పడే ఇక్కడ హై స్కూల్ ఉన్నా సార్ పెద్ద హై స్కూల్ గడిపించే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నా సార్ అవే నీళ్ళల్లోకి వెళ్ళి మంది నడవడము అంత గలీజు పక్కకు ఇండాన్ని కూలిపోతున్నాయి సార్ నీళ్ళల్లోకి వెళ్ళిపోతున్నాయి ఎవరు పట్టించుకోకచ్చారు ఈవోకు చెప్పాను సార్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాము ఎవరు పట్టించుకోకచ్చింది అసలు ఈ ప్రాబ్లం ఈ ఎంతవరకు ఇది మరి ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఉందా సార్ దీని గురించి ఎవరు పట్టించుకోరు ఇక్కడ ఇంత పెద్ద విలేజ్లో మేము ఎవరికి చెప్పాలో అర్థం కాకచ్చేది సార్ మేము సర్పంచ్కు చెప్తే సర్పంచ్ అయితే అసలే పట్టించుకోకచ్చింది ఈవో సార్కి చెప్పాము వాట్సాప్లో పెట్టాము సార్ వీడియోలు తీసుకుంటా ఏడున్న సార్కే సార్ ఇప్పుడున్న సార్కి చెప్పాము అప్పుడు ఆయన రిటైర్మెంట్ అయిపోయింది ఈయనకు మళ్ళీ వార్డు మెంబర్కి చెప్తే ఆయన అయితే అసలు ఏది పట్టించుకోకొచ్చారు సార్ వార్డ్ నెంబర్ కూడా ఉప సర్పంచే సార్ ఆయన కూడా అసలు పట్టించుకోకొచ్చారు ఆయన వార్డు ఆయననే పట్టించుకోకొచ్చారు మీరు విలేజ్ మొత్తం డెవలప్ మొత్తం తిరుగుతే ఇంత గలీజ్గా విలేజ్ మండల్ సార్ మేము గత 4 నెలల నుంచి ఈవో గారికి చెప్తానే ఉన్నాము ఇది నేను ప్రస్తుతం దృష్టి ఇప్పుడు 50వ సంవత్సరంగా పడుతున్నా సార్ ఇలాంటి దుస్థితి మేము ఎప్పుడు చూడాలి దుస్థితి చూడాల్సి వచ్చి మాకు అర్థదని కూడా అనుకునే సార్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పెద్ద ఐస్క్రీమ్ ఉన్నాయి సార్ రైతు వేదిక అది పబ్లిసిటీ గవర్నమెంట్ పెద్ద జనరల్ హాస్పిటల్ ఉన్న సార్ ఇక్కడ పెద్ద హాస్పిటల్ ప్రతి ఒక్క ఒళ్ళు పొద్దున లేవగానే ఇక్కడ అంత గడియగా నీళ్లు ఇట్లా పోతాయి సార్ మరి ఎన్ని వెళ్ళి మన మెయిన్ రోడ్కు పని చేసేసింది సార్ అక్కడ ఒక 4 యాంకెట్ మేమే మాకు అన్నట్టు చూసాం సార్ వాళ్ళని కూడా ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుపోయి వాళ్ళని తెలియ చేయడం కూడా జరిగింది ఏ ఆఫీసర్ కానీ సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వార్డు నెంబర్ కూడా ఉప సర్పంచ్ సార్ ఇక్కడ అతను కూడా చెప్పడం జరిగింది ఆ ఉప సర్పంచ్ 1వ వార్డులో ఉండి కూడా ఆ 1వ వార్డునే పట్టించుకోకొచ్చింది మరి నీళ్లు ఎందుకు బయట పోకొచ్చినాయి దీనికి ఒక మంచి ఇక్కడ వాగులకు దీనికి ఒక పెద్ద కాలువ ఉండే సార్ మీరు ఆఫీసర్లకు కానీ అంటున్నారు సార్ మీద చేస్తున్నారు చెప్తున్నారు దాన్ని లైన్ క్లియర్ చేయకొచ్చింది ఆగడం వల్ల చిన్న రోగాలు వస్తున్నాయి సార్ మా పిల్లలు చాలా బాధ ఉన్నారు హాస్పిటల్లో వెంటనే తిరుగుతున్నాం సార్ ఎన్నోసారి ఏసారి చెప్తున్నాం వార్డ్ మెంబర్ వస్తే ఫోన్లు చేసి చెప్తున్నాం ఇల్లు చెప్తున్నాం ఇంటికి పోయి చెప్తున్నాం వాళ్ళు పట్టించుకోవచ్చు సార్ ఒక మంచిది పంపిస్తున్నారు లైట్ కట్ట తీసుకొని వాళ్ళు క్లియర్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ నెక్స్ట్ డే అదే ప్రాబ్లం వస్తున్నారు సార్ ఈ ప్రాబ్లం క్లియర్ ఎందుకు చేయకొచ్చినో అది మా ప్రాబ్లం ఎవరెవరు చెప్తారు ఎన్ని రోజులు చెప్తున్నారు సార్ ఇయోసారి చెప్తున్నాం సర్పంచ్ సభ్యులు చెప్తున్నాం వార్డ్ మెంబర్ సూపర్ సర్పంచ్ సభ్యులు చెప్తున్నాం అందరినీ చెప్తున్నాం సార్ అందరినీ చెప్తూనే ఉంటుంది ఎందుకు డిలే జరుగుతుంది ఏందో డిలే జరుగుతున్నాయి ఎందుకు అన్ని వార్డ్ బాగా నిలబడి మాకే సార్ దీనికి